సో ప్రేమం తర్వాత నాకు చాలా మంచి మంచి రోల్స్ ఇచ్చి నాకు ఇదో ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ ఐ బయట కూడా అందరు జనాలకి నన్ను తెలిసిందంటే ఇక్కడ తెలుగు నుంచి నాకు మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ వాళ్ళకి దాన్ని నేను సమర్పిస్తాను అలాగే నాకు ఈరోజు మీ ముందు అమరంతో వచ్చినప్పుడు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఇది చాలా మంచి సినిమా నేను విన్నప్పుడు కూడా ఇది ఒక కథలాగా లేదు ఇది ఒక మన సినిమాలో ఉంటుంది కదా అలా ఎమోషన్స్ కాదు ఇది నిజంగానే ఒక సోల్జర్ది జర్నీ అండ్ దో మనం ఇప్పుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ది లైఫ్ ఆ జర్నీ తీసుకుంటే కూడా ఇది మేము కొన్ని రోజుల ముందు ఒక 2-3 డేస్ ముందు మేము ఆర్మీ వాళ్ళు చాలా మందికి చూపించినప్పుడు వాళ్ళు చెప్పారు మా లైఫ్ కూడా ఇలానే ఉంది అని సో వాళ్ళకి ఇది కనెక్ట్ అయింది అండ్ మనకి తెలియదు కదా సమ్టైమ్స్ మనం డ్రామటైజేషన్ కోసం ఇంకా కొంచెం చూపిస్తాము బట్ ఇక్కడ ఎంత రియల్గా అక్కడ కాశ్మీర్లో జరుగుతుందో అలానే చూపించారు